న్యూస్ అమరావతి ఉద్యమానికి ఏడాది పూర్తయిన సందర్భంగా రాయపూడిలో జీఏసీ తలపెట్టిన భారీ బహిరంగ సభకు సర్వం సిద్ధమైంది. సభకు పోలీసులు షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు. రాజధాని కోసం ప్రజానీకం చేపట్టిన మహోద్యమానికి విస్తృత మద్దతు లభిస్తోంది. మూడు రాజధానులు వద్దు, ఒకే రాజధాని ముద్దు అనే నినాదంతో అమరావతి రైతులు చేపట్టిన ఉద్యమానికి ఏడాది పూర్తయిన సందర్భంగా జేఏసీ భవిష్యత్తు కార్యాచరణపై దృష్టి పెట్టింది. ఈ మేరకు రాయపూడి వద్ద జనరణ భేరి పేరిట భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేసింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సభ నిర్వహించనున్నట్టు జేఏసీ వెల్లడించింది. ఇందుకనుగుణంగా నిర్వాహకులు భారీగా ఏర్పాట్లు చేశారు. సభకు దాదాపు 30,000 మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు. కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొంటారని ఆ పార్టీ నేతలు తెలిపారు. సిపిఎం, సిపిఐ రాష్ట్ర కార్యదర్శులు పి మధు, కె రామకృష్ణ, ఏపీసీసీ అధ్యక్షుడు శైలజనాథ్, వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి హాజరవుతారని నిర్వాహకులు తెలిపారు. నీవు ఇచ్చినటువంటి తప్పుడు హామీలు గాని, నువ్వు ప్రజలకు చేస్తున్నటువంటి మోసం కాని, అవన్నీ కూడా ప్రజలు నీ మీద ఎదురుదాడి చేయబోతా ఉన్నావు. ముఖ్యంగా మహిళలు మా బిడ్డల భవిష్యత్తు కోసం ఏ భూములు అయితే ఇచ్చారో అదే మహిళలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా చైతన్యవంతులను చేసి ఉద్యమంలో భాగస్వాములు చేసి ఢిల్లీ దాకా ఈ ఉద్యమాన్ని తీసుకెళ్లబోతా ఉన్నాం. గబర్దార్ జగన్ రెడ్డిని ఈ రోజున కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్లి కాళ్లు పట్టుకుని కేసులు మాఫీ చేయించుకోవటానికో లేదంటే ఇతరత్ర రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం నువ్వు ఢిల్లీ వెళ్ళావని మాకు తెలుసు. ఈ రోజు వరకు కూడా అమరావతి రాజధాని గురించి నువ్వు మాట్లాడకుండా ఇప్పటికీ నీ స్వార్థ ప్రయోజనాల కోసం ఆంధ్రప్రదేశ్ ను మూడు ముక్కలు చేయాలి అని చెప్పి మూడు రాజధానుల విషయం గురించి కేంద్ర ప్రభుత్వ పెద్దలతో మాట్లాడేవని చెప్పి వార్తలు వినపడతా ఉన్నాయి. ఎవరినైనా సరే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగివచ్చి అమరావతి ఆంధ్రప్రదేశ్ కు ఏకైక రాజధానిగా కొనసాగుతుంది అని చెప్పి ప్రకటన చేసే వరకు కూడా మా ఉద్యమం ఇదే స్థాయిలో ముందుకు వెళుతుంది. మరోవైపు శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి ఉందని గుంటూరు రేంజ్ డిఐజీ త్రివిక్రమ వర్మ అన్నారు. జేఏసీ నాయకుల వినతిపై సభకు షరతులతో కూడిన అనుమతిచ్చామని చెప్పారు. కొన్ని అల్లరి మోకలు గొడవలకు పాల్పడొచ్చనే సమాచారం ఉందని అన్నారు. శాంతి భద్రతలకు ఎటువంటి విఘాతం కలిగినా నిర్వాహకులదే బాధ్యత అని స్పష్టం చేశారు. సభ దృష్ట్యా కరకట్ట రోడ్డులో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్టు గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్ గుణి తెలిపారు. సంవత్సరకాలంగా జగన్మోహన్ రెడ్డి గారి నుంచి గాని, మరి ప్రభుత్వం నుంచి గాని అమరావతి మీద ఏ స్పందన లేదు. కానీ మేము ఎంత శాంతియుతంగా చేస్తున్నా సరే మమ్మల్ని ఇంకా రెచ్చగొట్టే ధోరణిలో మా మీద కేసులు పెట్టించి మా మీద రాళ్లు లేపించి వాళ్ళు ఇష్టం వచ్చిన కేసులు పెడుతున్నారు. ఉద్యమం మాత్రం ఆపేదే లేదు. ఎన్నాళ్ళైనా మేము ఉద్యమం చేస్తాం. అమరావతి ఇక్కడే ఉంటది. ప్లస్ సిఆర్డి అనే చట్టం అమలయ్యేదాకా మా రైతులు శాంతి ఇచ్చేది లేదు. మాకు అందరు సపోర్ట్ ఉంది. ఆయన అనుకుంటున్నారు లేదని కానీ అందరు సపోర్ట్ ఉంది. తప్పకుండా మేము విజయం సాధిస్తాం. అమరావతి ఇక్కడే ఉంటదని చెప్పుకుంటున్నామండి. జై అమరావతి, సేవ అమరావతి. సభను విజయవంతం చేసేందుకు రైతులు, మహిళలు నడుం కట్టారు. భారీ ఎత్తున వివిధ ప్రాంతాల నుంచి అమరావతికి మద్దతుగా ప్రజలు రానున్న నేపథ్యంలో వారికి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. దగ్గరుండి పనులను పర్యవేక్షించారు. వంట పనుల్లో రాజధాని మహిళలు పాల్గొన్నారు. అటు టీడీపీ మాజీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమా సభ ప్రాంగణాన్ని సందర్శించి ఏర్పాట్లపై జేఏసీ నేతలతో చర్చించారు. నిరసన దీక్ష చేస్తున్నాళ్ళు, పోరాటం చేస్తున్నాళ్ళు, ఉద్యమిస్తున్న రైతులు, రైతు కూలీలకు సంఘీభావం తెలియజెప్పడానికి 175 నియోజకవర్గాల నుంచి కూడా వస్తూ ఉన్నారు. దేశ విదేశాల్లో ఉన్నటువంటి తెలుగు వారందరూ కూడా సంఘీభావం తెలియజేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి మనసు మార్చుకోవాలి అనేటువంటిది ఈరోజు తెలుగు జాతి మొత్తం కోరుకుంటా ఉంది. ఎందుకంటే ఒక్క వైసీపీ తప్ప ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు సంపూర్ణ మద్దతు తెలియజేసినాయి, సంఘీభావం తెలియజేస్తూ ఉన్నాయి. అన్ని పార్టీలు వస్తున్నట్టు కూడా మెసేజ్ వచ్చింది. ఎందుకంటే ఒక్క వైకాపా తప్ప ఇన్ని పార్టీలు ఒక త్రాటి మీదకి వస్తూ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ దేశంలో ఎక్కడా లేనటువంటి మూడు రాజధానుల మీద ఎందుకు ఇంత ప్రేమ కనపరుస్తూ ఉన్నారు? ఆయనకి సెల్ఫ్ ఉంది. విశాఖపట్నంలో రాజధాని పెట్టడం అనేది ఏదో వ్యక్తిగతమైన స్వార్థం ఉంది కాబట్టి ఆయన మొండిగా పట్టుదలగా ఉన్నారు. అన్ని రాజకీయ పార్టీలు తెలివి తక్కువ వాళ్ళు కాదు కదా, అందరు ప్రజలు తెలివి తక్కువ వాళ్ళు కాదు కదా. ఆయన ఒక్కడే తెలుగులోడు అనుకుంటున్నాడా? ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆయనకేదో ఆయన పార్టీకి, ఆయనకి, ఆయన పార్టీ నాయకులకి వ్యక్తిగత స్వార్థం ఏదో ఉండబట్టే ఇంత పొండి పట్టుదలగా ఉన్నారు. కేంద్రంతో కూడా మాట్లాడి
నేను ఈ మూడు రాజధానుల అంశం గురించే ప్రస్తావిస్తా ఉన్నాను. వాళ్ళకి వ్యక్తిగత లబ్ది ఉందనేది ప్రజలందరూ భావిస్తారు, ఆ విషయం అందరికీ తెలుస్తుంది. అమరావతి ఆందోళనలు ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా పెద్ద పరిమిలో రైతులు, మహిళలు పాదయాత్ర నిర్వహించారు. వెంకటపాలెం నుంచి తుళ్ళూరు వరకు దళిత, అసైన్డ్ రైతులు బైక్ ర్యాలీ చేశారు. వెలగపూడిలో రైతులు భారీ మానవహారం ఏర్పాటు చేశారు.